అందరికి నమస్కారం. ఈరోజు పేపర్లో ఒక వింత చూశానండి. గౌరవ పులివెందుల ఎమ్మెల్యే పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు. బాబు, పులివెందుల ఎమ్మెల్యే గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చదువులు పుస్తకాల గురించి కూడా తెలుసా? మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ స్కూల్ ఎక్కడ చదివారు? కాలేజ్ ఎక్కడ చదివారు? ఏ యూనివర్సిటీలో చదివారు? ఎంతవరకు చదివారు? మీకు చదువుల గురించి తెలుసా? మీరు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారా? లోకేష్ బాబు గారు ఎక్కడ చదువుకున్నారో మీకు తెలుసా? అసలు అది దాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. మీద పలకడం కూడా రాదనుకోండి, వేరే విషయం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఇది ఉండాలి. తెలివితేటలు, విజ్ఞానం ఉంటేనే అక్కడ సీట్ వస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు అది. అక్కడ చదువుకొని వచ్చినటువంటి ఒక ఉన్నతమైన భావాలున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన తీసుకున్న నిర్ణయానికి మీరు మాట్లాడుతున్నారా? మీరు రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలు కాదు ఇవి. పూర్తిగా నిపుణులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే శక్తి, సామర్థ్యం మా లోకేష్ బాబు గారికి ఉన్నాయి. ఆయన ఎవరు కొడుకు? అసలు పని అంటే ఏమిటి, అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి అని తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. అలాగే ఆయన చదువుకున్న యూనివర్సిటీ, ఆయన చదువు, ఆయన ప్రవర్తన, ఆయన తాలూకా ఈరోజు పరిపాలనా సామర్థ్యం, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాయి. మీరేమో పరిపాలన గురించి, చదువుల గురించి, సామర్థ్యాల గురించి మాట్లాడకండి, అందరికీ జోక్గా ఉంది. మీరేం చదువుకున్నారో మీకు తెలీదు, మాకు తెలియదు, ఎవరికీ తెలియదు. మీరేమో చదువు గురించి మాట్లాడుతున్నారు. అసలు సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ అంటే మీకు తెలుసా? అసలు స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ కి అసలు తేడా తెలుసా మీకు? కాబట్టి మీకు తేడా తెలియని వాటి గురించి ఎక్కువగా మాట్లాడకండి. మీరు ఏదో ప్రశాంతంగా రాత్రిపూట ఆత్మల గురించి మాట్లాడుకోవడం, ఏదో లండన్ నుంచి మీకు వచ్చిన మందు గురించి మాట్లాడుకోవడం మాట్లాడుకోండి. 75,000 మంది పిల్లలు దాదాపుగా వాళ్ల భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళకి సిబిఎస్ఈ మీరు పెట్టారు, కానీ టీచర్లు ఉన్నారా? వాళ్ళకి తర్ఫీదు ఉందా? ట్రైనింగ్ ఇచ్చారా? వాళ్ళు అసలు ఏ విధంగా మీరు చేశారు? అందుకనే నిపుణులతో ఒక కమిటీ వేసి వాళ్లతో మాట్లాడి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళంతా 75,000 మందికి కూడా, 75,000 మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షలు రాసే అవకాశం కల్పించారు ఆయన. కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడతారు. నిజంగా మీకు నిజం విద్య మీద, పుస్తకాల మీద, చదువు మీద శ్రద్ధ ఉంటే గత కాలంలో మీరు ఏం చేశారు గుర్తుందా? ఓ, మీకు మతిమరుపు కదా, మీకు తెలియదు, నేనే చెప్తాను వినండి. మారుమూల గ్రామాలలో స్కూల్స్ ఎందుకు మీరు క్లోజ్ చేశారు? గిరిజన గ్రామాల్లో స్కూళ్లను ఎందుకు పూర్తిగా మూసేశారు? వేలాది మంది పిల్లలు డ్రాప్అవుట్స్ అయిపోయి ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు నడిస్తే గాని ఇంకొక స్కూల్ రాదు. అలాంటి పరిస్థితిలో చాలా మంది పిల్లలు స్కూల్ మానేసి ఉండిపోయారు. ముఖ్యంగా మా గిరిజనులు, పిల్లలు 3 కిలోమీటర్లు నడవాలంటే పొలం గట్ల మీద నుంచి, అడవుల మీద నుంచి, కొండల గుట్టల మీద నుంచి నడవాలి. అలాంటి పరిస్థితి ఉందని మేమంతా రిక్వెస్ట్ చేసినా, ధర్నాలు చేసినా కనీసం మీరు కన్నెత్తేనే చూడలేదే. అలాంటి మీరు కూడా పాఠశాలల గురించి, చదువుల గురించి మాట్లాడుతున్నారు అంటే ఏమనాలి అసలు? మీరు ప్రశాంతంగా ఆత్మలతో మాట్లాడుకోండి, అనవసరంగా మనుషులతో మాట్లాడకండి. ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు, అది కరెక్టైన నిర్ణయం. కాబట్టి మేమందరం దానికి సపోర్ట్ చేస్తున్నాం. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ అవసరం, మీ తాలూకా సపోర్ట్ ఎవరికి కావాలండి? మీకు చదువుల గురించి కానీ, మానవత్వ విలువల గురించి కానీ మీకు తెలీదు. మీకు తెలిసింది ఒక్కటే, ప్రతి మనిషిని కామెంట్ చేయడం, వాళ్ళని జైల్లో పెట్టించడం, వాళ్ళని అవమానపరచడం, ఇవి తప్ప నీ బ్రతుకేమీ తెలియదు. కాబట్టి మీ పేటీఎం బ్యాచ్లతో వాగించడం, ఇవి తప్ప నీకేం తెలియదు. కాబట్టి ఊరుకుంటే చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను. నీకు చదువుల మీద నిజంగా అంత శ్రద్ధ ఉంటే అన్ని స్కూల్స్ క్లోజ్ చేయవు. నీకు ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినప్పుడే నీకు ఉపాధ్యాయుల మీద ఎంత శ్రద్ధ ఉందో అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఉపాధ్యాయుల్ని టాయిలెట్లు క్లీన్ చేయమని, టాయిలెట్లు ఫోటోలు పెట్టమని వాళ్ళ నానాహింస పెట్టావు.
అప్పుడే నీకు ఉపాధ్యాయుల మీద ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు. టీచర్లని ఈ విధంగా హింసించావు, స్కూల్స్ క్లోజ్ చేసి పిల్లల్ని ఈ విధంగా హింసించావు. నువ్వేమో చదువుల గురించి, టీచర్ల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావే, అసలు నీకు చదువు మీద శ్రద్ధ గాని? అసలే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంటే కదా, నీకే అందరూ చెప్పాలా చెప్పు. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక వీడియో తీసి బయట పెట్టే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకు. నువ్వు నిజంగా నిబద్ధత ఉంటే బుద్ధి జ్ఞానంతో ప్రవర్తించాలో ఆలోచించుకుని వెలిగితే చాలా మంచిది.